నెల్లూరు జిల్లా సంగంలో అర్ధరాత్రి వరుస చోరీలు కలకలం సృష్టించాయి. గ్రామంలో ఒకేసారి 4 ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి ఇళ్లలో ఉన్న బంగారం నగదు చోరీ చేశారు. సుమారు 4 ఇళ్లలో 5 లక్షల రూపాయలు నగదు, కొంతమేర బంగారం చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు చోరీ జరిగిన ఇళ్లను ఎస్ఐ నాగార్జునరెడ్డి పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. సంగంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చోరీలను అరికట్టాలని కోరుతున్నారు. ఈ సంగం గ్రామంలో రాత్రి దొంగతనాలు జరిగిన ఇళ్లలో సమాచారం వచ్చింది. ఇక్కడ హనుమాలశెట్టి రామారావు అనే వాళ్ళ ఇంట్లో ఇంటి వెనకవైపు నుంచి ప్రవేశించి ఇంటి బ్రేక్ చేసి ఇంట్లోనే నిద్రపోతున్నారు. ముందు వైపు వాళ్ళు ఉన్నారు, వెనకవైపున బ్రేక్ చేశారు. వంట రూమ్లో ఒక 2 బంగారు గాజులను దొంగిలించడం జరిగింది. దాని మీద అదేవిధంగా పప్పూరి వెంకటేశ్వరులు అనే వాళ్ళ ఇంటి దగ్గర ఇంట్లో కూడా వాళ్ళు రాత్రి లేరు. జొన్నవాడకి వెళ్ళిన టైంలో దొంగలు ఇంట్లో ప్రవేశించి లాక్స్ అని బ్రేక్ చేసి ఇంట్లో 6000 డబ్బులు కొంత నగదు కూడా పోయిందని చెప్పేసి చెప్పారు. పూజిని పిలిపించి రిపే చేస్తున్నాం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఒక ఇంట్లో కూడా గోల్డ్ ఏం లేదు, క్యాష్ పోయిందని చెప్పేసి అన్నారు. సరిగ్గా వెళ్ళలేదు, పరిశీలిస్తాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.